హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి ఇంకా చాలామంది అకౌంట్స్లో అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వలేదు. చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, మేము ఎడిట్ ఆప్షన్ కోసం ట్రై చేసాం కానీ మాకు ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో ఇస్తున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. సో మనకు అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి గవర్నమెంట్ అయితే 43 లక్షల మందిని అయితే సెలెక్ట్ చేశారు. సో మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే కనుక డిఫరెంట్ క్రైటీరియాస్ ఇచ్చారు. ఆ క్రైటీరియాస్ అన్నీ ఫిల్టర్ చేసేసి 43 లక్షల మంది అయితే ఎలిజిబుల్ ఉన్నారు అని చెప్పారు. ఆ 43 లక్షల మందికి అయితే అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించిన అమౌంట్ ఇస్తాము అని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఏంటంటే కొంతమంది టైపింగ్ మిస్టేక్స్ వల్ల మనకు అకౌంట్ నెంబర్ టైప్ చేసేటప్పుడు లేకుంటే ఐఎఫ్ఎస్సి కోడ్ టైప్ చేసేటప్పుడు ఆధార్ నెంబర్ టైపింగ్ చేసేటప్పుడు కొంతమందికి మిస్టేక్స్ పడ్డాయి. కొంతమందికి ల్యాండ్ ఎక్కువ ఉందని, కొంతమందికి కరెంట్ బిల్ ఎక్కువ ఉందని ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రావడం జరిగింది. సో వాటన్నిటిని రెక్టిఫై చేసుకోవడానికి 21st నుంచి అయితే మనకి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. మామూలుగా అయితే కనుక 21st ఒకరోజే అన్నారు, బట్ ఎక్కువ మంది ఆ క్రౌడ్ ఉండడంతో దాన్ని 22nd కూడా ఎక్స్టెండ్ చేశారు. బట్ 23rd ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది తెలియదు. సో నిన్న ఈరోజు ఎవరైతే హెచ్ఎం లాగిన్లోకి వెళ్ళి మాడిఫై చేసుకున్నారో వాళ్లకు 3 to 4 hours అమౌంట్ అయితే క్రెడిట్ అయింది అని చెప్పి ఒక 3-4 సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేశారు. సో నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒకరు చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది ఏమంటున్నారంటే హెచ్ఎం లాగిన్లోకి కొంతమంది హెచ్ఎంస్ అయితే ఎడిట్ చేయట్లేదు, మాకు ఆప్షన్ రావట్లేదు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. సో ఎవరికైతే హెచ్ఎం లాగిన్లోకి పాసిబుల్ అవ్వట్లేదో వాళ్ళందరూ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి. సో అక్కడికి వెళ్ళేసి మీరు ఏదైతే ప్రాబ్లం చూపిస్తుందో దానికి సంబంధించిన రెక్టిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్, సపోజ్ అకౌంట్ నెంబర్ తప్పుంది అనుకోండి, అకౌంట్ నెంబర్ అంటే పాస్బుక్కు సంబంధించిన ఫస్ట్ పేజ్ జిరాక్స్ తీసుకెళ్ళి సో మనకు ఎంఈఓ గారికి సబ్మిట్ చేస్తే కనుక మీ డీటెయిల్స్ అన్నీ రాయాలి. మీ ఆధార్ నెంబరు, పిల్లవాడి ఆధార్ నెంబరు, తర్వాత మీ ఆ పిల్లవాడి పేరు, స్కూలు, తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ రాసేసి ఒక పేపర్ మీద దానికి ఒక ఇది మనకు ఒక పాస్బుక్కు సంబంధించిన ఫస్ట్ పేజ్ అటాచ్ చేసి ఇస్తే కనుక వాళ్ళు దాన్ని వెంటనే రెక్టిఫై చేసి, సో ఇద్దరు ముగ్గురు అయితే ఈరోజు మార్నింగ్ ఇద్దరు ముగ్గురు మేమైతే రెక్టిఫై చేసుకున్నాము, మాకు అమౌంట్ 3 hours అయితే క్రెడిట్ అయింది అని చెప్పి చెప్పడం జరిగింది. సో గవర్నమెంట్ నుంచి అయితే రావడానికి అమౌంట్ రావడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు, బట్ కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల అమౌంట్ అనేది ఆగిపోయింది. సో నేను ముఖ్యంగా చెప్పే ఆ వీడియోస్లో చెప్పే ప్రతి చిన్న కారణం మీరు రెక్టిఫై చేసుకుంటే మీకు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మనం చేతులారా పోగొట్టుకోకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి డబ్బులు అందాలి అనే ఉద్దేశంతో ప్రతి చిన్న రీజన్ని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అయితే చేస్తున్నాను. సో కాబట్టి ఎవరైనా సరే మీరు ఒకవేళ హెచ్ఎం లాగిన్లోకి వెళ్ళి పాసిబుల్ ఉంటే చేసుకోండి, లేకుంటే హెచ్ఎం లాగిన్లో పాసిబుల్ అవ్వకపోతే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ని వెంటనే మీట్ అయితే సో తగిన కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేపించుకుంటే 3 గంటల్లోనే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అని చెప్పి సో చాలామంది అయితే చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా వాలంటీర్స్కి చాలామంది అడుగుతున్నారు, వాలంటీర్స్ మాకు మనీ రావట్లేదు అని చెప్పి కూడా చాలామంది అయితే చెప్పడం జరిగింది. సో వాలంటీర్స్కు సంబంధించి మీరు ఒక నాకు తెలిసినంత వరకు మళ్ళీ అప్లై చేసుకోవడం బెటరు, ఎందుకంటే వాలంటీర్స్కి చాలామందికి సేమ్ ప్రాబ్లం ఉంది, మేబీ అకౌంట్ ప్రాబ్లమా లేకుంటే సో గవర్నమెంట్ శాలరీ తీసుకోవడం వలన ఎగ్జాక్ట్ రీజన్ అయితే చెప్పట్లేదు కానీ సో మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము అని చెప్పి హయ్యర్ అఫీషియల్స్ అయితే చెప్తున్నారు. సో మిగతా వాళ్ళందరికీ ఏంటంటే చాలామంది చిన్న చిన్న మిస్టేక్స్, అకౌంట్ నెంబర్ తప్పుపోవడము, ఆధార్ నెంబర్ తప్పుపోవడము, కొంతమందికి ల్యాండ్ లేకపోయినా వచ్చిందని, సో ఇలాంటివి వచ్చినప్పుడు సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కనుక జత చేసి మీరు మండల ఎడ్యుకేషనల్ ఆఫీస్లో ఇస్తే కనుక సో ఒకవేళ మీది జెన్యున్గా ఉంటే, కరెక్ట్గా ఉంటే 3 hours అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుందని చెప్పి సో ఈరోజు నిన్న కూడా కొంతమంది అయితే కామెంట్ చేశారు. కాబట్టి మీరు టైం వేస్ట్ చేయకుండా వెంటనే మ్యాక్సిమం ఈరోజు కానీ, యాక్చువల్లీ నిన్న కూడా కొంతమందికి వెళ్ళారు, ఈరోజు కూడా మ్యాక్సిమం వెళ్ళండి. ఈరోజు కాకపోతే రేపటికి ఎక్స్టెండ్ చేస్తే కనుక మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో ఇంకా ఈ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియోస్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ పాస్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.